చాలా ఉన్నారుగా ఇంకా కొంత షార్ట్ కట్ చేయవాల్సి వస్తట్టుంది అన్న నమస్కారం నేను మెచ్చల్ నియోజకవర్గం నుంచి ఆటో డ్రైవర్ అన్న మీతో ఎందుకు నడవాలి అనుకుంటున్నా అంటే పబ్లిక్ దాకా పోతుంది పబ్లిక్ దాకా పోదాం అనుకుంటాను ఇప్పుడు ఆడ ఏదో అవుతుంది వాడికి పోయి క్వశ్చన్ చేసింది నేను ఒకసారి విత్ మీ క్యూ న్యూస్కే నేను ఒక క్వశ్చన్ అంటే నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన మీ క్యూ న్యూస్ మెంబర్స్ 2.5-3 ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది నేను ఇట్లా మామూలుగా లీడర్ పార్టీ లీడర్స్ సార్ సరే సార్ ఓకే మామూలుగా పార్టీ లీడర్స్ ఒక రిపోర్టర్ని పిలిపించుకొని రిపోర్టర్ అంటే మీరు పబ్లిక్కి వెళ్తారు ఫస్ట్ అమ్మ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పార్టీ తరఫున అని మీరు అడుగుతారు ఇక్కడ అది కాలేదు వీళ్ళు పార్టీ లీడర్లే రిపోర్టర్ని పిలిపించుకొని మేము ఆల్రెడీ హ్యాపీస్ ఉన్నాం మా ప్రజలందరూ మంచిగా ఉన్నాం మాకైతే టీఆర్ఎస్ పార్టీ మంచి చేస్తుంది అని వేరే ప్రెస్కి చెప్పారు నేను చేసిన ఇది లైవ్లో చూసిన చూసి సార్ ఇట్లా క్యూ న్యూస్కి నేను కాల్ చేసినప్పుడు చేస్తారు ఇట్లా వాళ్ళకి వాళ్ళు పబ్లిక్ నడగలేదు వీళ్ళు డైరెక్ట్ వీళ్ళే చెప్తారు అని అన్నా నేను అంటే క్యూ న్యూస్ వాళ్ళు ఏం చేసారు ఎవరికైతే ఎవరైతే పిలిపించారో రిపోర్టర్ని ఎవరైతే పిలిపించారో వాళ్ళకి కాల్ చేసి చెప్పారు వాళ్ళు ఏం చేసి నన్ను పిఎస్ దాకా రమ్మన్నారు నాదేం తప్పలేదు నేను డైరెక్ట్ పోయినా నేను పిఎస్లోకి పోవాల్సి వచ్చిందప్పుడు నేను మీ నేను ఎందుకు నడవాలనుకుంటున్నా మీ దగ్గర అంటే డైరెక్ట్ చెప్తున్నా సార్ నేను నాకు న్యాయం కావాలి ఎక్కడైనా ఓకే న్యాయం కావాలి తప్పకుండా ఖచ్చితంగా అన్నం దొరకాలి నేను చాలా మంది పబ్లిక్ మీద వస్తున్నా సార్ రోడ్డు మీద అన్నం లేక నేను తింటున్నా కదా సార్ నాకు కడుపుంది మన కడపలేదా సార్ గ్రేట్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజు వస్తా తప్పకుండా సార్ నాకు రెండు క్వశ్చన్స్ ఇప్పుడు రెండు క్వశ్చన్స్ ఒక దళితుడు ఎమ్మెల్యే అవుతాడా సార్ ఎందుకు నాకు డౌట్ ఉంది సార్ అది ఆ దళితుడు అనే పదాన్ని తీసేస్తే అవుతాడు అవుతాడా బీసీ అనే పదాన్ని తీసేస్తే అవుతాడు ఓసీ అనే పదాన్ని తీసేస్తే అవుతాడు ఇంకోటి సార్ అది ఒక ఇప్పుడు మనం ఎమ్మెల్యేకి పోటీ చేయాలనుకుంటున్నాం ఎంతమంది పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఒక ఎగ్జామ్ పెట్టి పబ్లిక్లో కూర్చుండబెట్టి పాస్ అయిన నోట్ చేయ ఎమ్మెల్యే రైట్ నువ్వు చెప్పినావు కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నా మనము రేపు పొద్దుగాల చేసే పాలిటిక్స్లో పైసలు ఎవరికి ఉన్నాయి తెల్ల బట్టలు ఎవరికి ఉన్నాయి ఇది కాదు పీజీ ఎవరు చదివిర్రు వకీల్ చదివి ఎవరు చదివిర్రు ఎలక్షన్లో పోటీ చేయడానికి కూడా నోటిఫికేషన్ ఉంటుంది మన తాన అంత ఈజీగా ఆశామాజీగా వాళ్ళకు వాళ్ళ నాయన ఎమ్మెల్యే కాబట్టి కొడుకు ఇవ్వాలే లేకపోతే ఇంకొక వ్యవహారం ఉండదు బరాబర్ చదువుకున్నోడు ఉంటాడు లోకం తెలిసినోడు ఉంటాడు వాడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినోడై ఉంటాడు కరప్షన్ లేనటువంటి ఒక సెక్షన్ నుంచి తీసుకొస్తాం ఈ మార్పు అంతా ఉత్తిగా కాదు చాలా పకడ్బందీగా జరుగుతుంది 7200 చేస్తుంది నమస్తే నమస్తే నా పేరు కట్కూర్ రాంబాబు